ప్రపంచంలోనే ఎత్తైన 15 మంది మహిళలు ప్రపంచంలో చిత్ర విచిత్రాలను అరుదైన అంశాలను గుర్తించి వాటిని రికార్డులుగా నమోదు చేస్తుంది ప్రపంచ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఆ బుక్లో స్థానం సంపాదించి ప్రపంచంలోనే ఎత్తైన మహిళల గురించి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. హలో అండ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్, నేను మీ అవిన్ని. జెంగ్ జిన్లియన్ చైనాలో 1964లో జన్మించింది జెంగ్ జిన్లియన్. ఆమె ప్రపంచంలో అతి ఎత్తైన మహిళగా గిన్నీస్ రికార్డ్ సృష్టించింది. ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇప్పటి వరకు నమోదు చేయబడిన ఎత్తైన మహిళ ఆమె. 8 అడుగులు, 1.75 అంగుళాలు, 248.3 సెంటీమీటర్ల ఎత్తుతో నడిచే టవర్లా ఉంటుంది ఆవిడ. 18 ఏండ్ల చిన్న వయసులోనే 1982లో మరణించారు. యానా హైనింగ్ బేట్స్. యానా హైనింగ్ బేట్స్ 1846లో కెనడాలో జన్మించారు. ఆమె ఎత్తు 7 అడుగులు, 5.5 అంగుళాలు, 227.3 సెంటీమీటర్ల ఆకర్షణీయమైన ఎత్తు కారణంగా ఆమె సర్కస్లో చాలా కాలం పనిచేశారు. తన ఎత్తుకు తగ్గట్టుగా చాలా పొడవైన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆమె 1888లో మరణించారు. జేన్ బన్ఫోర్ట్. జేన్ బన్ఫోర్ట్ ఇంగ్లాండ్లో జన్మించారు. ఆమె ఎత్తు 7 అడుగులు, 11 అంగుళాలు, 241 సెంటీమీటర్లు. 2001లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచంలోనే ఎత్తైన మహిళగా ఆమె పేరే ఉంటుంది. అయితే రికార్డ్స్లో ఆమె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆమె అస్థిపంజరం ఫోటో మాత్రమే ఉంటుంది. యావో డిఫెన్. ప్రపంచంలోనే ఎత్తైన మహిళగా తన పేరు నమోదు చేసుకుంది యావో డిఫెన్. యావో డిఫెన్ ఎత్తు 7 అడుగుల 8 అంగుళాలు, 233.7 సెంటీమీటర్లు. అయితే గిన్నీస్ బుక్ ఆమె వాదనను ఒప్పుకోలేదు. ప్రపంచంలోనే ఎత్తైన మహిళగా శాండీ అలన్ పేరు నమోదు చేశారు. కానీ ఆ తర్వాత, అంటే 2011లో యానో చనిపోయిన 1 సంవత్సరం తర్వాత, గిన్నీస్ బుక్ అధికారికంగా ప్రపంచంలోనే ఎత్తైన మహిళగా యావో డిఫెన్ పేరును ప్రకటించింది. శాండీ అలన్. శాండీ అలెన్ 1955లో అమెరికాలో జన్మించింది. ఆమె ఎత్తు 7 అడుగుల 5.5 అంగుళాలు, 231.78 సెంటీమీటర్లు. ఆమె ఎక్కువగా సర్కస్లో ప్రదర్శన ఇచ్చింది. అంతేకాదు, నటి కూడా. ఆమె అనేక పాత్రలు పోషించింది. ఆమె జీవించి ఉన్నంత కాలం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచంలోనే ఎత్తైన మహిళగా పేరుండింది. వాసిలికి కాలియాంజీ. గ్రీస్లో 1882లో జన్మించింది వాసిలికి కాలియాంజీ. ఆమె ఎత్తు 7 అడుగుల 6.5 అంగుళాలు, 229.87 సెంటీమీటర్లు. ఆమె ఫోటోలు ఎక్కువగా లేకపోయినా ఆమె కళ్ళు కోడిగుడ్లంత పెద్దవిగా, కాళ్ళు చేతులు భారీగా ఉండేవి అన్న విషయం ప్రచారంలో ఉంది. ఆమె సర్కస్ ఎంటర్టైనర్లను తప్పించుకోగలిగింది, కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దృష్టిని మాత్రం తప్పించుకోలేకపోయింది. ప్రపంచంలోనే ఎత్తైన మహిళగా ఆమె పేరు నమోదు చేయబడింది. సన్ఫాంగ్. సన్ఫాంగ్ ప్రస్తుతం జీవించి ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన మహిళ. ఆమె చైనాలో జన్మించారు. ఆమె ఎత్తు 7 అడుగుల 3 అంగుళాలు, 221 సెంటీమీటర్లు. ఇటీవలే మరణించిన మరో ఎత్తైన మహిళ యావో డిఫెన్కు బదులుగా సన్ఫాంగ్ అన్న ప్రచారం జరిగింది. అయితే తప్పుడు ప్రచారమని ఆ తర్వాత తెలిసింది. త్రిజన్ జే కీవర్. ఆమె గురించి చరిత్రలో ఉన్న కథలు నిజమైతే ఇప్పటి వరకు నమోదు చేయబడిన ఎత్తైన మహిళ త్రిజన్ జే కీవర్. ఆమె ఎత్తు 8 అడుగుల 4 అంగుళాలు, 254 సెంటీమీటర్లు. ఎత్తైన ఆమెను డబ్బు సంపాదన కోసం కార్నివాల్స్లో ఆమె తల్లిదండ్రులు ఉంచేవాళ్ళు. అయితే ఆమె 17 ఏళ్ల వయసులో క్యాన్సర్తో మరణించారు. 17వ శతాబ్దంలో జీవించిన ఆమె ఎత్తును ఉప్పు రాసులతో కొలిచేవారట. ఎలా ఈవింగ్. 1872లో మిస్సారిలో ఎలా ఈవింగ్ జన్మించారు. ఆమె జీవించి ఉన్నంత కాలం అమెరికాలో ఎత్తైన మహిళగా గౌరవం పొందారు. ఆమె ఎత్తు 7 అడుగుల 4.5 అంగుళాలు, 224 సెంటీమీటర్లు. ఆకర్షణీయమైన ఎత్తుతో సర్కస్లో అనేక ఫీట్స్ చేసి డబ్బు సంపాదించారు ఆవిడ. డెలోర్స్ పులార్డ్. 1946లో జన్మించిన డెలోర్స్ పులార్డ్ ఎత్తు 7 అడుగుల 5 అంగుళాలు, 226 సెంటీమీటర్లు. కానీ అందరూ ఆమె 8 అడుగుల 1 అంగుళం, 246 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉన్నారని చెప్పేవారు. ప్రపంచంలోనే ఎత్తైన మహిళగా పరిగణించబడుతూ ఆమె అనేక సైడ్ షోలు తిరిగారు. శస్త్రచికిత్స తర్వాత వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా 1971లో ఆమె మరణించారు. మాల్గోర్ జాటా డైడెక్. మాల్గోర్ జాటా డైడెక్ WNBA ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ క్రీడాకారిణి. ఆమె ఎత్తు 7 అడుగుల 2 అంగుళాలు, 218 సెంటీమీటర్లు. ఉటా స్టార్స్ కనెక్టికెట్ సన్తో సహా పలు జట్ల తరపున ఆమె పోటీలో పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు 37 సంవత్సరాల చిన్న వయసులోనే మరణించారు. జైనాబ్ బీబీ.
పాకిస్తాన్లో జన్మించిన జైనా బీబీ ప్రాణభయంతో లండన్లో తలదాచుకున్నారు. అసాధారణంగా ఉన్న తన భారీ ఆహారం కారణంగా తమ దేశంలో ప్రాణాలకు ముప్పు ఉందని భావించి ఆమె లండన్లో ఆశ్రయం పొందారు. ఆమె ఎత్తు 7 అడుగుల 2 అంగుళాలు 218 సెంటీమీటర్లు. ఆమె 2018లో చనిపోయారు. క్యారోలిన్ వెల్స్ 1986లో జర్మనీలో జన్మించింది. క్యారోలిన్ వెల్స్ ఆమె ఎత్తు 6 అడుగుల 9 అంగుళాలు 205 సెంటీమీటర్లు. తన అసాధారణమైన ఎత్తుతో అక్కడి యూత్కు రోల్ మోడల్గా మారింది. గీతికా శ్రీవాస్తవ భారతీయ బాస్కెట్బాల్ క్రీడాకారిణి. గీతికా శ్రీవాస్తవ ఆమె తండ్రి కూడా బాస్కెట్బాల్ క్రీడాకారుడే. గీతికా ఎత్తు 6 అడుగుల 11 అంగుళాలు 210 సెంటీమీటర్లు. ఆమె జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉమెన్ ఎంటర్ప్రీనర్గా కొనసాగుతున్నారు. లిన్సే కొరిన్ టేలర్ చాలా కాలం ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ క్రీడాకారిణిగా కొనసాగారు. ఆమె WNBAలో అనేక జట్ల తరపున పోటీల్లో పాల్గొంటున్నారు. ఆమె ఎత్తు 6 అడుగుల 8 అంగుళాలు 203 సెంటీమీటర్లు. ఇవండి ప్రపంచంలోనే చాలా ఎత్తైన ఆడవాళ్ళ గురించి డీటెయిల్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.